వెల్కమ్ టు విఎస్ ఎడ్యుకేషన్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోలో సైన్స్ దానికి సంబంధించిన పరికరాల గురించి తెలుసుకుందాము సేఫ్టీ ల్యాంపు గనులు వంటి ప్రదేశాల్లో ఉపయోగించే లైటింగ్ పరికరము అల్టీమీటర్ ఎత్తులను కొలవడానికి విమానాల్లో ఉపయోగించే పరికరం ఇది అమీటర్ విద్యుత్ ప్రవాహాన్ని కొలుస్తానికి ఉపయోగిస్తారు దీన్ని ఎనిమోమీటర్ గాలి యొక్క వేగము దిశ మరియు ఒత్తిడిని కొలవడానికి ఉపయోగిస్తారు ఆడియో మీటర్ ధ్వని యొక్క తీవ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు బారోగ్రాఫ్ వాతావరణ పీడనం యొక్క నిరంతరం రికార్డు చేయడానికి ఉపయోగిస్తారు గిగర్ ముల్లర్ కౌంటర్ అంటారు ఇది రేడియో ధార్మిక పదార్థం యొక్క రేడియో ధార్మికతను కొలవడానికి ఉపయోగిస్తారు గైరోస్కోప్ కదిలే వస్తువుల యొక్క విన్యాసాన్ని వేగాన్ని కొలవడానికి లేదా గుర్తించడానికి దీన్ని ఉపయోగిస్తారు గాల్వనోమీటర్ విద్యుత్ కరెంటును కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు హైడ్రోఫోన్ నీటిలోని ధ్వనివేగాన్ని కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు హైగ్రోమీటర్ వాతావరణంలోని ఆర్ద్రతని కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు లాక్టోమీటర్ పాలలోని నీటి పరిమాణాన్ని తెలుసుకోవడానికి లేదా కొవ్వు శాతాన్ని తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు లైటింగ్ కండక్టర్ ఉరుములు మెరుపులు నుండి బహుళ అంతస్తుల భవనాలను రక్షించడానికి ఉపయోగిస్తారు దీనిని రాగితో తయారు చేస్తారు ఇది ఇంటి పైన ఇక్కడ మీరు ఆరో మార్క్ ఉంది ఇక్కడ చూడవచ్చు పైన ఈ విధంగా ఇది ఉంటుంది అక్కడ నుంచి ఉరుములు మెరుపులు ఏదైనా పిడుగులు పడినప్పుడు అది గ్రహించి దాని నుంచి అనేది పంపిస్తుంది ఆ ఎనర్జీని అందుకోసం ఇంటిపైన ఇవి ఉపయోగిస్తారు పిడుగులు పడినప్పుడు ఇల్లు పాడవకుండా ఉండడం కోసము దీనిని రాగితో చేస్తారు ఇది గుర్తుంచుకోండి చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ ఇది మైక్రోఫోన్ ధ్వని శక్తి తరంగాలను విద్యుత్ శక్తి తరంగాలుగా మార్చడానికి ఉపయోగిస్తారు మైక్రోమీటర్ దీన్ని స్క్రూ కేజ్ అని కూడా అంటారు మిల్లీమీటర్లో ఒకటి బై వంద వంతు పడవలను కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు మానోమీటర్ వాయువుల పీడనాన్ని కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు మాక్ మీటర్ గాలి వేగాన్ని మరియు వేగాన్ని మధ్య గల నిష్పత్తులను కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు అసిల్లోగ్రఫీ విద్యుత్ యాంత్రిక తరంగాల కదలికలను గ్రాఫ్ రూపంలో చూపుటకు దీన్ని ఉపయోగిస్తారు ఆండోమీటర్ విద్యుత్ తయిస్కాంత తరంగాలను పౌన పుణ్యాన్ని కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు ఫోనోగ్రాఫ్ ధ్వని రికార్డు చేయడానికి మరియు పునరుత్పత్తి చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు ఫోటోమీటర్ రెండు కాంతి జనకాల నుండి వెలువడే కాంతి యొక్క తీవ్రతను పోల్చడానికి దీన్ని ఉపయోగిస్తారు పైరోమీటర్ సూర్యుడు నక్షత్రాలు ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగిస్తారు దీంట్లో రేంజ్ అనేది ఉంటుంది ఆ రేంజ్ని బట్టి కొలుస్తారనమాట ఇప్పుడు మనకి కోవిడ్ టైంలో బాడీ టెంపరేచర్ చెక్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు అలాగే సూర్యుడిలో ఉండే ఆరు వేల డిగ్రీల పై ఉష్ణోగ్రతను కొలవడానికి ఏమో ఆప్టికల్ పైవర్ అనేది ఉపయోగిస్తారు ఆరు వేలు లోపు ఏమో కొలవడానికి ఈ పైరోమీటర్ అనేది ఉపయోగిస్తారు పెర్రీస్కోప్ దృశ్య అవధి బయట ఉన్న వస్తువులను చూడడానికి దీన్ని ఉపయోగిస్తారు దీంట్లో రెండు రకాల అద్దాలు అనేవి ఉంటాయి ఒకటి నలభై ఐదు డిగ్రీల యాంగిల్లో ఈ అద్దం అనేది ఉంటుంది వీటిని జలాంతర్గాముల్లో వివిధ నౌకల్లో ఉపయోగిస్తారు ఎక్కువగా ఫోనోమీటర్ మానవులు మాట్లాడుతున్నప్పుడు వారి ధ్వని తీవ్రతను తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు దీన్ని థామస్ అల్వా ఎడిసన్ గారు కనుగొన్నారు ఏ శాస్త్రవేత్త ఏ పరికరాలు కనుగొన్నారనేది అనేది సపరేట్ వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరైనా చూడకపోతే కనుక చూడండి పెప్పేడ్స్ ద్రవాల యొక్క ఖచ్చిత ఘన పరిమాణాన్ని కొలవడానికి వీటిని ఉపయోగిస్తారు పాలీగ్రాఫ్ దీన్ని లై డిటెక్టర్ అని కూడా అంటారు మనుషులు నిజాలు చెప్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు మీరు ఒక సినిమాలో చూసే ఉంటారు బ్రహ్మానందం గారు ఆలీ గారికి ఇది పెట్టేసి మిషన్ చెప్తూ ఉంటారు అది ఆల్ రైట్ ఆల్ రైట్ అంటూ ఉంటుంది అది మిషన్ అనమాట పైక్నోమీటర్ ద్రవాల సాంద్రతను కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు రేడియేటర్ వాహనాల ఇంజిన్లు చల్లబరచడానికి దీన్ని ఉపయోగిస్తారు రేడియోమీటర్ ఉష్ణ వికిరణాన్ని కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు రెయిన్ గేజ్ వర్షపాతాన్ని కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు రాడార్ రాడార్ అంటే రేడియో డిటెక్షన్ మరియు రేంజింగ్ అని అని పిలుస్తారు దీన్ని విమానాల యొక్క దిశని వేగాన్ని కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు రిఫ్రాక్టోమీటర్ వక్రీభవన గుణకాన్ని తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు రేడియో మైక్రోమీటర్ ఉష్ణ వికిరణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు సెక్స్టెంట్ ఇది ఎత్తులను కొలవడానికి ఉపయోగిస్తారు సెక్స్టెంట్ అనేది ఖగోళ నావిగేషన్ ఖగోళ వస్తువుల యొక్క కోణము ఎత్తు కొలవడానికి ఉపయోగిస్తారు ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి స్ట్రోబోస్కోప్ ఇది ఆవర్తన చలనంలో ఉన్న వస్తువు యొక్క వేగాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు సబ్మెరైన్ సముద్రం లోపల జరిగే కార్యకలాపాలను తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు అంటే మనం దీని ద్వారా జల మార్గంలో జరిగే అన్ని కూడా అన్వేషించవచ్చు సిగ్మోస్కోప్ మానవుడి నాడీ స్పందన రేటును తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు సెకారి మీటర్ ఇది చక్కెర యొక్క గాఢతను తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు స్పీడో మీటర్ ఇది వాహనాల వేగాన్ని తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు సిస్మోగ్రఫీ భూకంపాల తీవ్రతను తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు స్పెక్ట్రోస్కోప్ విద్యుత్ ఐస్కాంత వికిరణం యొక్క వర్ణపట్ట విశ్లేషణని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు స్టిరియోస్కోప్ దిమితీయ చిత్రాలను గీయడానికి ఉపయోగిస్తారు టెల్లిక్స్ రెండు దేశాల మధ్య ప్రత్యక్ష సంభాషణ కోసం పూర్వంలో దీన్ని ఉపయోగించేవాళ్ళు ధర్మోఫైల్ వికిరణ తీవ్రతను కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు టోకియోమీటర్ సర్వే చేయు సమయంలో దూరము మరియు అక్షాంశాలను కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు అల్ట్రాసోనోస్కోప్ కణితలను కనుగొనడానికి గుండె సంబంధిత సమస్యలను తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు యుడోమీటర్ వర్షపాతాన్ని కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు విస్కోమీటర్ ద్రవాల సిగ్నతను కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు వ్యాక్యూమ్ క్లీనర్ ధూళి కణాలను తొలగించడానికి దీన్ని ఉపయోగిస్తారు వాండ్రీగ్రాఫ్ జనరేటర్ అధిక పొటెన్షియల్ తేడాను ఉత్పత్తి చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు పెంచూరీ మీటర్ ద్రవాల వేగాన్ని కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు వాట్ మీటర్ విద్యుత్ సామర్థ్యాన్ని కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు వేవ్ మీటర్ రేడియో తరంగాలు తరంగ ధైర్యం కనుగొనడానికి దీన్ని ఉపయోగిస్తారు ట్రాన్స్ఫార్మర్ ఏకాంతర విద్యుత్తు నియంత్రణ కోసం దీన్ని ఉపయోగిస్తారు టాకోమీటర్ యంత్రాల భ్రమణ వేగాన్ని ఆర్ఎంఆర్ఎస్లను సూచించడానికి దీన్ని ఉపయోగిస్తారు ఆర్ఎం అంటే రివల్యూషన్ ఫర్ మినిట్ ఆర్ఎస్ అంటే రివల్యూషన్ ఫర్ స్పీడ్ ఓడోమీటర్ వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కిలోమీటర్లో తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు సిగ్మో మానోమీటర్ మానవుని రక్తపీడనాన్ని కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు సాధారణ మానవుని రక్త పీడనం నూట ఇరవై బై ఎనభై దీన్ని ఇప్పుడు లేటెస్ట్గా నూట నలభై బై తొంభైగా కూడా దీన్ని చూసిస్తున్నారు ఆప్షన్లో ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది చూడండి మైక్రోస్కోప్ చిన్న వస్తువులను పెద్దదిగా చూడటానికి దీన్ని ఉపయోగిస్తారు మైక్రోస్కోప్లో రకాలు ఉంటాయి దీంట్లో ఎలక్ట్రికల్ మైక్రోస్కోప్ వచ్చేసి వైరస్లను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు బారోమీటర్ దీన్ని తెలుగులో బారమితి అని కూడా పిలుస్తారు వాతావరణ పీడనము మరియు పరిస్థితులను కొలుస్తానికి దీన్ని ఉపయోగిస్తారు బైన సుదూర వస్తువుల యొక్క పెద్ద వీక్షణ కోసం ఉపయోగించే ఆప్టికల్ పరికరము క్యాలిఫర్స్ దీన్ని వినియర్ క్యాలిఫర్స్ అని కూడా అంటారు సన్నని సిలిండర్ వైరు యొక్క వ్యాసార్థాలను కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు కాథోడ్ మీటర్ వస్తువుల యొక్క ఎత్తు మరియు స్థాయిలను నిర్ణయించడానికి దీన్ని ఉపయోగిస్తారు క్రోనోమీటర్ సముద్రంలో ఓడ యొక్క రేఖాంశాన్ని నిర్ణయిస్తుంది అంటే ఏ అక్షాంశంలో ఉంది ఏ రేఖాంశంలో ఉంది అనేది దీని ద్వారా తెలుసుకుంటారు సినిమాటోగ్రఫీ స్క్రీన్పై చిత్రాలను ప్రొజెక్ట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు కమ్యూటేటర్ విద్యుత్ ప్రవాహం యొక్క దిశను తిప్పికొట్టడానికి జనరేటర్లో దీన్ని ఉపయోగిస్తారు ఆటోమీటర్ నీటి ఆవిరి రేటును కొలిచే సాధనము గాలిలో ఉన్న నీటి శాతాన్ని కొలవడానికి ఉపయోగించే దాన్ని హైగ్రోమీటర్ అంటారు ఇదేమో నీటి ఆవిరి రేటును కొలిచే సాధనము దీన్ని ఆటోమీటర్ అంటారు క్రిస్కోగ్రాఫ్ మొక్కల పెరుగుదలను కొలిచే పరికరము దీన్ని జగదీష్ చంద్రబోస్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు ఎలక్ట్రోమీటర్ విద్యుత్ ప్రవాహంలో తక్కువ పొటెన్షియల్ భేదాలను కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు ఇప్పుడు ఈ వీడియోలో మనం అన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ప్రీవియస్లో అడిగిన వాటి నుంచి తీసుకోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా డిస్లైక్ చేయాలనుకుంటే కనుక డిస్లైక్ చేసి మీరు ఎందుకు డిస్లైక్ చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాది ఏదైనా తప్పులు ఉంటే కనుక వీడియోలో నేను నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే విఎస్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వారికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం కోసం ప్రారంభించిన కొత్త ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్కి మీ అందరి సపోర్టు కావాలి దీనికోసం మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్